వచ్చే ఎన్నికలను చావో రేవుగా భావిస్తున్న టీడీపీ నాయకత్వం ఆ మేరకు కుల సమీకరణ వైపు అడుగులేస్తోంది. అందులో భాగంగా పార్టీ కోసం త్యాగం చేసేందుకు మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సుదీర్ఘ కాలంగా సీఎంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు ఇకపై కీలక కులనేతగా సీఎం పగ్గాలు అప్పగించి తాను పార్టీ ప్రభుత్వాన్ని పర్యవేక్షించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా బలంగా మారిన జగన్ను ఎదుర్కొనేందుకు కుల సమీకరణ ఒక్కటే మార్గంగా భావిస్తున్న పార్టీ నాయకత్వం ఆ మేరకు జనాభాలో 24% ఉన్న కాపులకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే సంచలనాత్మక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి అర్ధబలాన్ని దృష్టిలో ఉంచుకున్న టీడీపీ నాయకత్వం దానికి కుల సమీకరణ ద్వారా చెక్ పెట్టేందుకు సమాయత్తమవుతున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా జనాభాలో 24% ఉన్న కాపులకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి తూర్పు పశ్చిమ కృష్ణా గుంటూరు జిల్లాల్లో కాపులకు నెల్లూరు ప్రకాశం చిత్తూరు కడప కర్నూలు అనంతపురం జిల్లాల్లో బలిజులుగా చెలామణి అవుతున్న కాపు వర్గాల సంఖ్య దాదాపు 24% పైనే ఉంది. ఆ స్థానంలో తమ జనాభా ఉన్నప్పటికీ 10% లోపే ఉన్న కమ్మారెడ్డి వర్గాలు దశాబ్దాల నుంచి ముఖ్యమంత్రి పదవి అనుభవించడాన్ని కాపు బలిజ ఒంటరి వర్గాలు కొన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఆకాంక్షతోనే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి ఆయా వర్గాలు జయకొట్టాయి. ఫలితంగా 18 అసెంబ్లీ సీట్లతో పాటు 74 లక్షల ఓట్లు ఆ పార్టీ సాధించగలిగింది. పీఆర్పీని ఎక్కువ కాలం నడిపించలేని చిరంజీవి తన పార్టీకి కాంగ్రెస్లో విలీనం చేసి కాపుల ఆగ్రహానికి గురయ్యారు. కాంగ్రెస్ లో పీఆర్పీని విలీనం చేసే ముందు కాపులను బీసీల్లో చేర్చాలన్న షరతు విధించలేదు. అయితే ఆ విధంగా చిరంజీవి కాపు జాతిని పట్టించుకోకుండా తన దారి తాను చూసుకున్నారన్న ఆగ్రహం కాపు జాతిలో భగ్గుమంది. ఆ సమయంలో చిరంజీవి కాపులకు బీసీ రిజర్వేషన్ల షరతు విధించి ఉంటే వైఎస్ ఖచ్చితంగా దానిని అమలు చేసి తీరేవారన్న వ్యాఖ్యలు కూడా అప్పట్లోనే వినిపించాయి. రియల్ ఎస్టేట్ భూమ్ బాగా పెరిగిన ఆ కాలంలో చాలా మంది కాపు ప్రముఖులు పీఆర్పీ టికెట్ల కోసం భూములు అమ్ముకుని ఆర్థికంగా నష్టపోయారన్న అపవాదు కూడా వినిపించింది. మొత్తంగా చిరంజీవి పీఆర్పీ వల్ల చాలా మంది కాపులు ఆర్థికంగా నష్టపోయారన్న భావన ఇప్పటికీ లేకపోలేదు. ఇప్పుడు పవన్ కూడా తనకు కులం లేదని తనకు అన్ని కులాలు సమానమేనని స్పష్టం చేశారు. దానితో ఓటు హక్కు లేని కాపు యువత తప్ప 40 ఏళ్లు దాటిన కాపులెవరూ జనసేనను నమ్మడం లేదన్న భావన బలంగా నెలకొంది. బహుశా ఆ కారణంతోనే కాపులు పవన్ జనసేనను నమ్మడం లేదన్న వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇలాంటి సామాజిక సమీకరణను గమనించిన టీడీపీ నాయకత్వం వచ్చే ఎన్నికల్లో టీడీపీ సీఎం అభ్యర్థిగా కాపు నేతనే ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ రకంగా కాపులను మెప్పించాలన్నది టీడీపీ వ్యూహంలా కనిపిస్తోంది. ఒకవేళ జనసేనతో పొత్తు కుదిరినా కుదరకపోయినా ఇదే ఫార్ములాను అమలు చేయాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం. ఇక చాలా కాలం నుంచి పార్టీని అంటుపెట్టుకున్న రెడ్డి సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత 3.5 ఏళ్లలో పార్టీని అంటుపెట్టుకునున్న రెడ్డి నేతలెవరూ టీడీపీని వీడలేదు. కమ్మ వర్గ నేతలు తప్ప మిగిలిన ఏ సామాజిక నేతలు పార్టీని వీడకపోవడం గమనార్హం. పైగా రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న చోట్ల వైసీపీపై ఆ వర్గం విముఖతతో ఉన్న విషయాన్ని టీడీపీ నాయకత్వం గ్రహించినట్టుందన్నారు. ఇక తమ కంటే తమ వెంట తిరిగే దళితులు క్రైస్తవులకే వైసీపీ నాయకత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందన్న అసంతృప్తి వైసీపీ రెడ్డి నేతల్లో ఉంది.
గ్రామ మండల స్థాయిలో చాలా మంది రెడ్డి నేతలకు బిల్లులు రాక అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీనిని టీడీపీ నాయకత్వం గ్రహించినట్లు సమాచారం. ఆ ప్రకారంగా వారిని మెప్పించేందుకు రెడ్డి వర్గానికి కూడా ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని టీడీపీ నాయకత్వం యోచిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ జనాభాలో రెండవ అతిపెద్ద కులమైన యాదవులకు సైతం ఒక డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ నాయకత్వం సిద్ధమవుతున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే విధంగా గతంలో తాము నిర్లక్ష్యం చేసిన ఎస్టీ సామాజిక వర్గానికి ఒక ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా వారిని మెప్పించాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం. ఇక దశాబ్దాలుగా తనను నమ్ముకున్న కమ్మ వర్గానికి కూడా ఒక ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో తమకు టీడీపీతో ఎలాంటి ఉపయోగం లేదన్న అసంతృప్తితో కమ్మవర్గం పోలింగ్ సమయంలో అంటిమూటనట్లు వ్యవహరించింది. దీనిని పార్టీ నాయకత్వం గ్రహించినట్లు దెబ్బ చెబుతున్నారు. అదే విధంగా కేబినెట్ లో 60% బీసీలకే ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ నాయకత్వం యోచిస్తోంది. అదే సమయంలో తొలి నుంచి అనేక కారణాలతో ప్రాధాన్యం ఇవ్వని వర్గాలకు కూడా ఈసారి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వారిని మెప్పించాలని కూడా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా పార్టీ అధికారంలోకి వస్తే వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేయాలని కూడా నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇక ఉభయ గోదావరి జిల్లాల నుంచి శెట్టి బలిజ, ఉత్తరాంధ్ర నుంచి కొప్పుల వెలమ, తూర్పు కాపు, కళింగ రాయలసీమలో బలిజలకు కూడా కేబినెట్లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా రాయలసీమలో రెడ్లను వ్యతిరేకించే బలిజలకు ఎక్కువ సీట్లతో పాటు కేబినెట్లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో కేబినెట్లో ఈసారి ముస్లిం వర్గాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక పార్టీ పదవుల్లో కమ్మ, రెడ్డి, ముస్లిం, మాదిగలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అదే సమయంలో వైశ్యులకు, క్షత్రియులకు, రెడ్డి వర్గాలకు కూడా పెద్ద పీట వేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తరువాత అత్యంత కీలకమైన మాదిక వర్గానికి ఏపీ పార్టీ అధ్యక్ష పదవి యోచిస్తున్నట్లు సమాచారం. ఏపీలో మాలలు, దళిత క్రైస్తవులు వైసీపీ వైపు ఉండగా ఇక మాదిగలు తొలి నుంచి కూడా టీడీపీకి మద్దతుదారుగా కొనసాగుతున్నారు. అయితే గత ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు మాదిగలకు ఆగ్రహం కల్పించాయి. ఈ క్రమంలో మాదిగలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా ఆ వర్గాన్ని మెప్పించే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జగన్ను ఎదుర్కొనే అంశంతో పాటు భవిష్యత్తులో రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలంటే కాపులకు సీఎం పదవి ప్రకటించడమే ఏకైక పరిష్కారంగా పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు ఇప్పటికే అనేక సార్లు సీఎంగా పనిచేశారు, కేంద్రంలో ప్రధానులను నిర్ణయించారు, కాబట్టి ఆయనకు పదవులపై పెద్ద ఆశలేమీ లేవంటున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో స్పష్టం చేసేశారు. కాబట్టి చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్ష పదవికే పరిమితమై కాపు నేతకు సీఎం అభ్యర్థిగా ప్రకటించే మంచిదన్న నిర్ణయానికి టీడీపీ నాయకత్వం వాహిస్తున్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. ఈ వ్యూహంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.